మహాగణాధిపతృ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే పరమేశ్వర పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ద్రుతపాషాకుశపుష్పబాణాపాం అనిమాది విరావృతాంబయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ కూడా ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహము ఆ లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క వార ఫలితాల్లో పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అందులో ముఖ్యంగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చూసుకున్నట్లయితే రాహువు కేతువు మేష మరియు తులారాసుల్లో ఉన్నారు వృషభ రాశిలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది అదేవిధంగా చూసుకున్నట్లయితే మకరంలో బుధ చంద్రులతో ఈ వారం ప్రారంభమై ఆ యొక్క చంద్రుడు ఈ వారం రోజుల్లో మేషం వరకు చేరుకుంటాడు అదేవిధంగా కుంభరాశిలో రవిశనులు మీనల్లో గురుశుక్రుల యొక్క సంచారం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటివి కలిసి రానున్నాయి అనేటువంటి అనేకమైన విషయాలు మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే ఈ పంతొమ్మిదో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు మొదటి పంతొమ్మిదో తేదీ రోజు ముఖ్యంగా మేషరాశి వారికి చూసుకున్నట్లయితే ఏవైనా బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి డీలింగ్స్ లేదా ఏదైనా భూ సంబంధించిన డీలింగ్స్కి మంచి రోజుగా చెప్పుకోవచ్చు ఈ పంతొమ్మిదో తేదీ అంటే ఇది ఇక్కడ నేను మీకు తారాబలం దీని గురించి చెప్పట్లేదు ఆ ప్లానిటరీ కాంబినేషన్స్ పంతొమ్మిదో తేదీ అటువంటి విషయాలు మీకు అనుకూలతను ఇస్తున్నాయి ఇరవై ఇరవై ఒకటి తేదీలు మాత్రం ప్రధానంగా మీరు ఒక్కోసారి చూడండి మనం ఏవైనా ఎక్కువ లాభాలు వస్తాయని ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ ఇరుక్కుపోవడం లాంటివి జరుగుతుంటాయి అటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలు చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది విదేశాలకు వెళ్ళడానికి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలు దానికి సంబంధించిన ఏదైనా ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ చాలా చక్కగా రావడానికి వీటికి చాలా అనుకూలంగా ఉంది ఇరవై రెండు ఇరవై మూడు తేదీలు ఇక ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలు కొంతవరకు కొన్ని కొన్ని విషయాల్లో చూడండి మనం మోసపోతూ ఉంటాం ఇరవై నాలుగు ఇరవై నాలుగు తేదీ ఇరవై ఐదు తేదీలు ఈ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి ఇక ఫైనాన్స్ విషయాల్లోని లైఫ్లో కాస్త ముందుకు వెళ్ళడానికి అనుకూలతలు చాలా బాగున్నాయి చెప్పాలంటే మీకు ఈ వారం కూడా కాకపోతే కొంచెం కుటుంబ స్థానంలో రెండవ స్థానంలో కుజుడున్నందుకు కుటుంబ సభ్యుల మధ్యనే కుటుంబ విషయాల్లో కొంత స్ట్రెస్ ఉంటుంది అలాగే సంతానం గురించి చేసే కొన్ని ప్రయత్నాలు కూడా కొంతవరకు ఫలిస్తాయి అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే రాజకీయ సంబంధంగా లేకపోతే ఏదైనా ఒక ప్లానింగ్ మూలంగా లేదా ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాల్లో కుటుంబ సభ్యులతో చిన్న ఘర్షణ వాతావరణం చూపిస్తుంది మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఈ ఆరవ స్థానం ఆరవ స్థానాధిపతి చూసుకున్నట్లయితే ఈ ఆరవ స్థానం దశమ స్థానంలో ఉండడము మీద కోణంలో కుజుడు ఉండడం అనేటువంటిది కాస్త అప్పుల విషయంలో కొద్దిగా చూసుకోండి అంటే ఆ అప్పు సంబంధించినటువంటి అంశాల పట్ల కొంత జాగ్రత్త వహించాలి అదేవిధంగా చూసుకున్నట్లయితే వివాహ సంబంధించినటువంటి విషయాలు లేదా పార్ట్నర్స్ సంబంధించిన విషయాల్లో కొంచెం ఒక క్లారిటీ అంటే ఒకసారి చూడండి సరళ ఏదో ఒకటి చేసేసుకుందాం అనేటువంటి ఒక వైరాగ్యం వస్తూ ఉంటుంది అటువంటి జోలికి వెళ్ళకండి అదే అదేవిధంగా పార్ట్నర్స్ని సమకూర్చుకునేటప్పుడు కూడా సప్తమ స్థానంలోకి ఏతు ఉన్నాడు కాబట్టి వాళ్ళతో చేసే అగ్రిమెంట్స్ విషయంలో కావచ్చు మాట్లాడుకునేటప్పుడు కావచ్చు కాస్త వెంకటేశ్వర స్వామిని గణపతిని ఆరాధించుకుంటూ ముందుకు వెళ్ళండి మీకు బాగుంటుంది ఇక అదేవిధంగా పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి గతంలో ఏవైనా ఆగిపోయి ఉన్నటువంటివి కాస్త ముందుకు కదులుతాయి ముఖ్యంగా మార్కెటింగ్ రిలేటెడ్ రంగాలలో ఉన్నటువంటి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు రానున్నాయి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ముఖ్యంగా సూర్యభగవాను యొక్క ఆరాధన చేయండి కుమారస్వామి యొక్క ఆరాధన చేయండి ప్రధానంగా అన్ని విధాలుగా బాగుంటుంది ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క వార ఫలితాలు దీంతోపాటు ముఖ్యంగా మన జీవితాలని మార్చుకోవడానికి మనం చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవ్వడానికి ఇంకా ఏం తెలుసుకోవాల్సింది అసలు ప్రతి ఒక్కరు కూడా అంటే ముఖ్యంగా మీ అదృష్టం కానీ అదేవిధంగా మీరు తెలుసో తెలియకో చేసినటువంటి కొన్ని కర్మలు కానీ పాస్ట్ లైఫ్లోవే ఈ జన్మలోకి అవి వస్తూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి మన శాస్త్రం అంతా కూడా దాని మీద ఆధారపడి ఉంటుంది అందుకే ఎవరైతే జ్యోతిష్ శాస్త్రాన్ని తెలుసుకుంటారో అయ్యో నేను తెలుసో తెలియక ఇబ్బంది పెట్టాను ఈ జన్మలో అయినా నేను ఇబ్బంది పెట్టకుండా ఉంటాను ఎందుకంటే ఒక్కొక్కసారి అది ఆ కర్మలు మీ వరకు ఉంటే ఒక్కొక్కసారి మీ కుటుంబానికి మీ యొక్క వంశానికి ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి పొరపాటును కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు ఒక స్పృహ తెలుస్తూ ఉంటుంది అయితే ఇందులో ప్ర ప్రధానంగా గోచార ఫలితాలతో పాటు మీ జన్మజాతకం ముఖ్యంగా పరిశీలన చేసుకోవాలి దాంట్లో మీరు ఎదగడానికి గల గ్రహస్థితి ఎప్పుడు ఉంటుంది అదేవిధంగా మీరు ఏం చేస్తే లైఫ్లో చక్కగా మంచి సక్సెస్ రూట్లోకి వెళ్తారు ధనం ఏ రూపంలో మీకు రానుంది ఎప్పుడు రానుంది ఏ ఏ సందర్భాల్లో మీకు ధన సంబంధించిన విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా మిమ్మల్ని మీకు సహకరించే వాళ్ళ స్థానం కానీ అలాగే మీ ప్రయత్నాలు ఏ మార్గంలో వెళ్తే మీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయని కానీ మీ విద్య ఆస్తులు మానసిక పరిస్థితి సంతాన సంబంధించిన వివాహ సంబంధించిన విషయాలు కానివ్వండి అదేవిధంగా మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ ఎక్కడున్నాయి మీకు హయ్యర్ ఎడ్యుకేషన్ అనేటువంటిది అసలు ఉందా లేదా లేకపోతే ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా ధనయోగాలు బాగా ఉన్నాయా ఇన్వెస్ట్మెంట్స్ విషయం కానివ్వండి వివాహ జీవితం సంబంధించిన విషయాలు కానివ్వండి వ్యాపారం సంబంధించిన విషయాలు కానివ్వండి ఇవన్నీ కూడా మీరు ఏ రూట్లో వెళ్తే ఒక వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారు ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది కొంతమందికి అది చాలా వ్యాపారాలు కలిసి వస్తాయి ధనయోగాలు నడిచేటప్పుడు అలా ఏ ఏ వ్యాపారాలతో మీ ధనయోగం కనెక్ట్ అయ్యి ఉంది అలాగే ఏ సమయంలో మీరు వివాహం చేసుకుంటే మంచిది ఏ సమయంలో చేసుకోకూడనటువంటి సమయం ఇప్పుడు ఒక్కోసారి చూడండి చక్రం చూస్తే ఎటువంటి దోషాలు ఉండవు వివాహంలో కానీ చేసుకోకూడని సమయంలో వివాహం చేసుకుంటాడు ఎలా అంటే తినకూడని పదార్థం తింటే మనకు ఎలా ఇబ్బంది వస్తుందో తినకూడని సమయంలో తింటే మనకు ఎలా ఇబ్బంది వస్తుందో అలాగే చేసుకోకూడని సమయం చేసుకునే సమయాలు ఇలా ఉంటాయి అది వ్యాపారం కావచ్చు వివాహం కావచ్చు ఎనీ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు ఇవన్నీ కూడా అవన్నీ కూడా మీ జన్మజాతకంలో ముఖ్యంగా ఉంటాయి కాబట్టి ఎప్పుడూ కూడా అన్నిటికంటే ముఖ్యంగా మీ జన్మజాతకం చూసుకోవాలి మరి జన్మజాతకం ఇంత ముఖ్యమైనప్పుడు ఈ గోచార ఫలితాలు ఎందుకు చూసుకుంటున్నాము అనేటువంటి సంశయం మనకి సందేహం వస్తూ ఉంటుంది దానికి ఏమిటి అంటే ముఖ్యంగా గోచారం అనేటువంటిది బయట ఉన్న వాతావరణం లాంటిది మనం ఎన్ని ప్లానింగ్స్ చేసుకుంటున్నా కూడా బయట ఉన్న వాతావరణం కనుక మనకు సహకరించట్లేదు అనుకోండి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒడియాలు ఎండబెడదాం అనుకున్నాం అనుకోండి బయట వర్షం పడుతుంది ఎలా ఎండబెడతాం నెక్స్ట్ డేకి షిఫ్ట్ చేసుకుంటాం అదేవిధంగా మనం ఏదైనా ఒక మార్కెట్లో ఒక ప్రోడక్ట్ని ప్రవేశపెడుతున్నాం ఆ ప్రోడక్ట్కి ప్రస్తుతం మార్కెట్ లేదు ఒక మూడు నెలలు ఆరు నెలల తర్వాత ఉంది లేదా ఆ ప్రోడక్ట్ అలా రిలీజ్ చేస్తే మార్కెట్ ఉండదు దాన్ని ఇంకో రకంగా రిలీజ్ చేయాలి సో ఇవన్నీ సర్కంస్టెన్స్ చూసుకొని మనం రిలీజ్ చేస్తూ ఉంటాం అదేవిధంగా కాలాన్ని ట్రాఫిక్ని సమయాన్ని మార్కెట్ని ఆధారం చేసుకొని మన ప్రయత్నము బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా అయితే మ్యాచ్ చేసుకొని మనం ముందుకు వెళ్తూ ఉంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీ జన్మజాతకము ఇప్పుడు ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నటువంటి వార ఫలితాలు కావచ్చు పక్ష ఫలితాలు కావచ్చు మాస ఫలితాలు కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి రెండింటినీ చూసుకుంటూ ఆ యొక్క నవగ్రహాల అనుగ్రహము మరియు ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ